हाई वर्स दिस इज प्रवीण वेलकम बैक अवर यूट्यूब चैनल मन काकीनाड नुंचि अन्नी दूर प्रांतालकु वेल्ले काकीनाड डिपो बस्सुल योक्क पूर्ति विवरालु अयिते तेलुसुकुंदामु। फस्ट सर्वीस वच्चेसि काकीनाड नुंचि मंत्रालयं वेल्ले सर्वीस नंबर वच्चेसि 2647। ई बस्सु प्रति रोज मध्याह्नं 3 गंटलकु काकीनाडलो अवेलबल गा उंटुंदि। मध्याह्नं 3 गंटल 15 निमिषालकु काकीनाड नुंचि अयिते बयलुदेरुतुंदि। ఈ బస్ మంత్రాలయంకు మరుసటి రోజు ఉదయం 9:15 అయితే చేరుకుంటుంది। టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 18 గంటలు, అలాగే బస్ ఫేర్ వచ్చేసి 1178 రూపాయలు అయితే అవుతుంది। సెకండ్ వచ్చేసి కాకినాడ నుంచి కర్నూలు వెళ్ళే సర్వీస్ నంబర్ 2717 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు। ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 4:30 కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది। సాయంకాలం 5 గంటలకైతే కాకినాడ నుంచి బయలుదేరుతుంది। ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 8 గంటలకైతే కర్నూలుకి అయితే చేరుకుంటుంది। టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 15 గంటలు, బస్ ఫేర్ వచ్చేసి 1034 రూపాయలు అయితే అవుతుంది। ఇప్పుడు మనం కాకినాడ నుంచి కడప వెళ్ళే సర్వీస్ నెంబర్ 2887 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము। ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది। 5:15 కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 9 గంటలకైతే కడపకైతే చేరుకుంటుంది। టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 15:45, బస్ ఫేర్ వచ్చేసి 1163 రూపాయలు అయితే అవుతుంది। ఇప్పుడు మనం కాకినాడ నుంచి కడప వెళ్ళే ఇంకొక సర్వీస్ అయితే తెలుసుకుందాము। దాని యొక్క సర్వీస్ నెంబర్ వచ్చేసి 2713। ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది। సాయంకాలం 4 గంటలకు కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 7:15 కడపకైతే చేరుకుంటుంది। టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 15:15, బస్ ఫేర్ వచ్చేసి 1130 రూపాయలు అయితే అవుతుంది। ఇప్పుడు మనం కాకినాడ నుంచి అనంతపురం వెళ్ళే సర్వీస్ నెంబర్ 2715 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము। ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది। మధ్యాహ్నం 1 గంటకు కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 8:15 అనంతపురంకైతే చేరుకుంటుంది। టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 19:15, బస్ ఫేర్ వచ్చేసి 1311 రూపాయలు అయితే అవుతుంది। ఇప్పుడు మనము కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళే బస్సెస్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాము। ఇక్కడైతే మనకు 3 సర్వీసెస్ ఉన్నాయి, కాబట్టి 3 అయితే చెప్పడం అయితే జరుగుతుంది। ఫస్ట్ సర్వీస్ వచ్చేసి సర్వీస్ నెంబర్ 2637 అమరావతి ఏసీ సీటర్ బస్సు। ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 కాకినాడలో అవైలబుల్గా ఉంటుంది। మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్సు తిరుపతికి అర్ధరాత్రి 2:40 అయితే చేరుకుంటుంది। టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 12:40, అలాగే దీని యొక్క బస్ ఫేర్ వచ్చేసి 1866 రూపాయలు అయితే అవుతుంది। ఇది అమరావతి ఏసీ సీటర్ బస్సు, అందుకే ఫేర్ అయితే ఎక్కువైతే ఉంది। నెక్స్ట్ వచ్చేసి కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నెంబర్ 2645 సూపర్ లగ్జరీ బస్సు। ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది। మధ్యాహ్నం 3:30 కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్సు తిరుపతికి మరుసటి రోజు ఉదయం 7:40 చేరుకుంటుంది। టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 16:10, అలాగే బస్ ఫేర్ వచ్చేసి 1188 రూపాయలు అయితే అవుతుంది। ఇప్పుడు వచ్చేసి ఇంద్రా ఏసీ సీటర్ బస్సు, ఇది కాకినాడ బస్ స్టాండ్లో ప్రతిరోజు సాయంకాలం 5:45 అవైలబుల్గా ఉంటుంది। సాయంకాలం 6:15 కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 8:50 తిరుపతికి అయితే చేరుకుంటుంది। దీని యొక్క సర్వీస్ నెంబర్ వచ్చేసి 2621, అలాగే దీని యొక్క జర్నీ అవర్స్ వచ్చేసి 14:35, అలాగే బస్ ఫేర్ వచ్చేసి 1193 రూపాయలు అయితే అవుతుంది। ఇప్పుడు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాము। ఈ టోటల్గా వచ్చేసి 6 బస్సులు అయితే ఉన్నాయి, కాబట్టి ఈ వీడియోలోనే 6 బస్సెస్ వివరాలు అయితే చెప్తున్నాను। కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ వచ్చేసి 2781, ఇది సూపర్ లగ్జరీ బస్సు। ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు కాకినాడ బస్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది। సాయంకాలం 5:30 కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 6 గంటలకైతే హైదరాబాద్కి అయితే చేరుకుంటుంది। టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 12:30, బస్ ఫేర్ వచ్చేసి 848 రూపాయలు అయితే అవుతుంది। ఇప్పుడు మనము కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2673 సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము। ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 5:30 కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది। సాయంకాలం 6 గంటలకు కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది। ఈ బస్సు మరుసటి రోజు
తెల్లవారుజామున 5:35 హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 11:35, బస్ ఫేర్ వచ్చేసి 931 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2677 నైట్ రైడర్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 6:30 కాకినాడ బస్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:00 కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు హైదరాబాద్కు మరుసటి రోజు తెల్లవారుజామున 5:10 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 10:10. అలాగే ఈ బస్సు యొక్క ఫేర్ వచ్చేసి సీటర్ అయితే 1332 రూపాయలు అయితే అవుతుంది. స్లీపర్ అయితే 1542 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2687 సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు రాత్రి 7:00 కాకినాడ బస్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:30 కాకినాడ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్సు హైదరాబాద్కు మరుసటి రోజు ఉదయం 6:50 అయితే చేరుకుంటుంది. దీని యొక్క బస్ ఫేర్ వచ్చేసి 914 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2679 వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంటే ఇది మొత్తం కూడా ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు రాత్రి 7:30 కాకినాడ బస్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:00 కాకినాడ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్కు మరుసటి రోజు తెల్లవారుజామున 5:50 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 9:50 అయితే అవుతుంది. బస్ ఫేర్ వచ్చేసి 1677 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2675 అమరావతి ఏసీ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు రాత్రి 8:30 కాకినాడ బస్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9:00 కాకినాడ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 7:00 హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 10:00. బస్ ఫేర్ వచ్చేసి 1458 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కాకినాడ నుంచి చెన్నై వెళ్ళే సర్వీస్ నెంబర్ 2617 ఇంద్రా ఏసీ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 5:00 కాకినాడ బస్టాండ్ అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5:30 కాకినాడ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 8:45 చెన్నైకి అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి 15:15. బస్ ఫేర్ వచ్చేసి 1600 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా మిగిలిన లాంగ్ జర్నీ బస్సెస్ యొక్క వివరాలు వచ్చేసి పార్ట్ 2లో మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అలాగే చాలామంది మన ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ట్రై టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.